అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏడిఆర్ సైన్ వ్లాగ్స్. మనం ఈరోజు శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానం చూద్దాం. ఈ గుడి మనకి భద్రాచలంలో కొత్తగూడెం జిల్లా తెలంగాణలో ఉంటుంది. నేను దేవస్థానంను చుట్టుపక్కల మొత్తం ప్రాంగణం అనేది చూపిస్తాను ఈ వీడియోలో. లోపలికి మనకి కెమెరాలు ఫోన్లు అనేవి అలో ఉండవు. కొండపైన ఇలా సీతారాముల గుడి అనేది నిర్మించారు. ఇది చాలా బాగుంటుంది. ఇక్కడ ఓంకారం నాదంతో భద్రుడు ఘోరమైన తపస్సు అనేది చేస్తాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలని వరం కోరగా అప్పుడు భద్రుడు త్రేతాయుగంలో రామావతారం అయి నాకు కనిపించమని అడుగుతాడు. అప్పుడు భద్రుడు కూడా కొండగా మారి ఇక్కడ కొలువై ఉంటాడు. అందుకే మనం ఇక్కడ భద్రాచలం అని కూడా పేరు వచ్చింది. దమ్మక్క అనే ఒక ముసలామిడ అక్కడ ఉన్న ప్రజలకు వైద్యం చేస్తూ ఉంటుంది. ఆమెకి ఒక రోజు రాత్రిపూట శ్రీరాముల వారు ప్రత్యక్షమయ్యి నాకు నేను ఇక్కడ భద్రగిరిలో వెలిచాను, నన్ను పూజించమని కల్లో తనకి చెప్తాడు. ఇలా దమ్మక్క ద్వారా గోపన్నకి విషయం తెలిసి శ్రీ సీతారాముల వారి గుడి కట్టించాలని నిర్ణయించుకుంటాడు. దీనికోసం చుట్టుపక్కల ఊరు నుంచి కూడా చందాలు అనేవి భోగేస్తారు. ఇలా గుడి అనేది నిర్మించటం జరిగింది. గోపన్న తర్వాత రామదాసుగా పేరు పొందాడు. గుడి లోపల కూడా చాలా ఆధ్యాత్మికమైన విగ్రహాలతోటి చాలా అందంగా కనిపిస్తుంది. లోపల శ్రీ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. చాలా అందంగా ఉంటుంది. ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడు కరకట్ట దగ్గర అన్నమాట. ఇది కరకట్టకి చుట్టూ అటు పక్కన ఇటు పక్కన వచ్చేసరికి విగ్రహాలు అనేవి పెట్టారు. శ్రీ సీతారాముల వారి కథను ప్రతిబింబిస్తూ ఇక్కడ విగ్రహాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నుంచి చూస్తే టెంపుల్ కూడా కనిపిస్తూ ఉంటుంది. కరకట్ట అనేది ఎత్తు మీద ఉంటుంది కదా, అందుకని చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ భద్రాచలంలో ఇక్కడ టెంపుల్ లోపల చాలా బాగుంటుంది. చాలా ఆధ్యాత్మికంగా కనిపించే విగ్రహాలతోటి లోపల చాలా మంచి డిజైన్స్ తోటి కనిపిస్తాయి. గర్భగుడి పైన మనం చూసినట్లయితే చాలా అందంగా కనిపిస్తుంది. గుళ్ళోకి వెళ్ళాక మనం పైకి చూస్తే చాలా అందంగా కనిపిస్తుంది. గుడి లోపల చాలా అందమైన డిజైన్స్ తోటి కట్టించారు. ఇది పురాతనమైన గుడి కదా, చాలా అందంగా ఉంటుంది. మనకి ఇక్కడ సీతాదేవి నగలు కూడా ఎగ్జిబిషన్ అనేవి పెట్టి ఉంటాయి, మనం చూడవచ్చు. భద్రాచలంకి దగ్గరలోనే పర్ణశాల కూడా ఉంటుంది. అక్కడ కూడా చాలా అందంగా ఉంటుంది. శ్రీ సీతారాములు వారి విగ్రహాలతోటి వారి స్టోరీని ప్రతిబింబిస్తూ విగ్రహాలు అనేవి ఉంటాయి. మనకి ఇక్కడ పాపికొండల నడుమ మనకి గోదావరి నది తీరాన శ్రీ సీతారాముల వారి టెంపుల్ ఎంతో అందంగా కనిపిస్తుంది. మనము వెళ్ళినప్పుడు మనం ఇలా దర్శించుకోవచ్చు, చాలా బాగుంటుంది. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణం అనేది చాలా గొప్పగా జరుగుతుంది. శ్రీ సీతారాముల కళ్యాణం అనేది మనకి గుడికి బయట తాటాకులు పందిరి కింద జరుగుతుంది. ఇలా జరగాలని గోపయ్య ఆదేశం ఇచ్చారు. ఎందుకంటే గుడి లోపలికి అందరూ రాలేరు కదా అని చెప్పి గుడికి బయటే కళ్యాణం జరగాలని చెప్పారు. అప్పటి నుంచి మనకి ఎప్పుడు గుడి బయటనే తాటాకుల పందిరి కింద అంగరంగ వైభవంగా జరుగుతుంది శ్రీ సీతారాముల కళ్యాణం. గోదావరి నది తీరాన శ్రీరాములు వారి గుడి ఎంతో అందంగా కనిపిస్తుంది. పర్ణశాల చాలా బాగుంటుంది, మనం ఇక్కడికి వచ్చినప్పుడు చూడవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మై వీడియోస్. అలానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.